మన ఆరోగ్యానికి పోషకాలనిచ్చే ఆకుకూరలలో తోటకూర అనేది ఒకటి ఈ తోటకూర అనేది కేవలం ఇరవై ఐదు రోజుల పంట అనమాట తక్కువ సమయంలో ఈ తోటకూర అనేది పండుతుంది అలాగే ఈ తోటకూరలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఈరోజు వీడియోలో ఈ తోటకూర పంట గురించి తెలుసుకుందాం అలాగే మన ఇంట్లో మన ఇద్ద తోటలలో కుండీళ్లలో ఈజీగా ఈ తోటకూరని ఎలా పెంచాలో ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అండ్ కొత్తగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నా ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి ఈ తోటకూరని మనం ఆహారంగా తీసుకోవడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ అలాగే ఈ తోటకూరలో ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ ఎవరైతే అనేమియా పేషెంట్స్కి ఈ తోటకూర అనేది చాలా మంచిది వెయిట్ లాస్లో లో కూడా ఈ తోటకూర అనేది ఉపయోగపడుతుంది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది హార్ట్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది ఈ తోటకూర నమస్తే అంటే నమస్తే ఈ తోటకూరని మీరు ఎట్లా పెంచుతారా అండి ఫస్ట్ దుక్కి దున్నాలే మడి చేయాలి గింజలు చల్లాలి గింజలు కొంచెం పెరిగినాక మంది వేయాలి మందు వేసినాక మళ్ళా ఒకసారి మల్ల మందు కొట్టాలి పై మందు కొట్టాలా నీళ్ళ మందు కొట్టినాక కథ కట్టాలి అంటే అయితే ఈ తోటకూర అనేది ఎన్ని రోజుల పండుతుంది ఇరవై ఐదు రోజుల ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు పట్టచ్చు అంటే మంచి భూములు అయితే నెల రోజు ఇరవై రోజులు కొంచెం బలం లేని భూములలో అయితే ఇరవై నెల నెలది నెల ఈ తోటకూర నారు దొరకదా దొరకదు ఈ గింజలనే మార్కెట్లో లో తీసుకొస్తారా ఎంత ఉంటాయి గింజలు కిలోకి ఎంత యాభై నూట యాభై రూపాయలు పడతాయి ఆ కిలో గింజలు గింజలను తీసుకొచ్చి మడిలలో చల్లుతారా ఇప్పుడు గింజలు చల్లే ముంగట ఈ మడిని నీళ్ళతో సమానం చేసి ఇట్లా తడతారా నీళ్ళు కడతారా నీళ్ళు కట్టారా ఆహా నీళ్ళు కట్ట ముందుకే ఇతనాలు మళ్ళీ నీళ్ళు కట్టాలి నీళ్లు కడతారు అంతేనా నేను నీళ్ళు ఎప్పుడెప్పుడు కట్టాలి ఇప్పుడు నాటే గింజలు వేసిన చల్లి గింజలు చల్లినా కాని చల్లి నీళ్ళు ఎప్పుడెప్పుడు కట్టాలి గింజలు చల్లినాక మళ్ళా రెండు మూడు రోజులకు మళ్ళీ ఒకసారి కట్టాలి తన్నీరు మళ్ళా ఒకసారి ఐదు రోజులు నాలుగు రోజులు ఎండాకాలం అయితేనో రెండు రోజులు ఒకసారి వానకాలం అయితేనో చలికాలం వానకాలం అయితే నాలుగు రోజులు ఐదు రోజులు ఈ గింజలు చల్లినా ఎన్ని రోజులకు మొలుతాయి అవి పాత కూర అయితే ఐదు రోజులు నాలుగు రోజులకు మొలుతాయి మంది ఏ పంట నైదు మంది మంది పంట నేను మంది వేయాలి మంది వేయాల ఏ మంది వేయాలి అంటే పై మంది అంట వాడుకుందా అంటే ఇప్పుడు ఏ మంది వాడతారు మీరు మేము దీనికి దొడ్డు మసాలా వాడతాం ఏ మసాలా అంటే ఏంటిది యూరియా యూరియా అని మసాలా అంటారా మసాలా అంటాం యూరియా వాడతాం యూరియా ఎప్పుడు వేస్తారు యూరియా ఎప్పుడు వేస్తారు మొలిసినాక మొలిసినాక పది రోజులకు గింజలు మొలిసినాక పది రోజులకి యూరియా వేస్తారు తర్వాత నీళ్లు కడతారు తర్వాత తర్వాత మళ్ళా ఒకసారి పై మందు కొడతాం ఆ పై మందు దేనికి కొడతారు పురుగు రాకుండా ఆకు నీటి గుండనికి ఏ పురుగు రాకుండా పై మందు అది చల్తారా అరకపోతే మన పంపుతాను గుట్టడైనా యూరియా బలం బలానికి పెరుగుదలకి యూరియా కట్టలు కట్టడానికి కూడా ఈ తాళ్ళని ప్లాస్టిక్ తాళ్ళు యూజ్ చేస్తలేరు మీరు ఏంటి ఇవి పొట్టే నారాలు ఇది నారాలు ఆహ ఈ ఈ తాకులనే అవి దారలక లెక్క యూజ్ చేసి ఇప్పుడు ఇది ఒక కట్ట ఎంత కమ్ముతారు ఇది మార్కెట్లో ఒక కట్ట ఒక కట్ట రెండు రూపాయలు ఈ ఒక్క కట్ట రెండు రూపాయలేనా ఇది అంటే ఇప్పుడు ఒక మాడిల ఎన్ని కిలోలు వండుతారు తోటకూర కూర వండుతాను ఆ కింటాను అండు కింటాను కిలోలు ఆ అది మంచి ఒక మాడిల ఎనభై కిలోలు ఇప్పుడు ఒక కట్ట వచ్చేసి రెండు రూపాయలు మార్కెట్లో మీరే సొంతంగా అమ్ముకుంటారా బయట వాళ్ళు ఇస్తారా రూపాయి ఎక్కువ తీసుకుంటారా బయట ఇప్పుడు ఆహా వాళ్ళు రెండు రూపాయలకు తీసుకొని మీకు రూపాయి ఇస్తారా కట్ట కట్ట ఇప్పుడు సీజన్ ఎప్పుడు పోయి దీనికి ఇప్పుడు ఈ తోటకర సీజన్ ఎప్పుడు చలికాలం చలికాలంలోనే దీనికి సీజన్ సీజన్ ఉన్నప్పుడు ఎక్కువ రాదా అంటే ఎక్కువ అంటే ఇదే ఈ కాలంలో పండుతుంది ఇది చలికాలంలో ఎండాకాలం వానకాలంలో పండదు ఇది ఇప్పుడు ఈ తోటకూరకి డిమాండ్ ఎప్పుడు ఎక్కువ ఉంటది అంటే ఐదు రూపాయలు పది రూపాయలు కట్ట అట్లా అమ్ము అమ్మిల్ ఎప్పుడన్నా అమ్ముతాం గానీ అది ఎవరికి కూరలు చాలా లేనప్పుడు డిమాండ్ ఉంటది అందరూ అలుక్కుంటే అది డిమాండ్ రాదు ఆహా ఉంటే ఉంటాయి బాగా అదే అదే అప్పుడు మనకు తక్కువ అలికినప్పుడు ఎక్కువ కమ్ముకోవచ్చు రాదు ఇప్పుడు ఒక్క మడికి ఎంతగా అవుతుంది పెట్టుబడి ఒక్క మడికి ఐదు నాలుగు ఆహా ఐదు వందలు నాలుగు మనకి లాభం ఎంత ఒక మడిలా నాలుగు ఐదు వందలు పెట్టుబడి పెడితే వెయ్యి రూపాయలు లాభం వస్తుంది తోటకూరని ఈ గింజలు కొనుక్కొని మనం ఆర్గానిక్గా మన ఇంట్లో కుండీలలో కూడా పెంచుకోవచ్చు ట్వంటీ ఫైవ్ డేస్లోనే మనకి తోటకూర వస్తుంది కాబట్టి మనకి కెమికల్స్ ఈ యూరియా అవన్నీ ఏం వాడక్కర్లేదు సో మనం ఆర్గానిక్గా ఎరువు వేసుకొని కూడా ఈజీగా పెంచుకోవచ్చు బాగా పెద్ద పంట అరే చాలా రోజులు పడుతుంది అంటే సో తప్పదు ఈ కెమికల్స్ వాడడం తప్పదు ఎందుకంటే పెరగడం కోసం సో మన ఇంట్లో కుండీలో పెంచుకుతున్నాం కాబట్టి తక్కువ టైంలోనే మనకి ఆకుకూర పండుతుంది కాబట్టి మనం ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు సో తోటకూరను ఎలా పెంచుకోవాలో ఈ తోటకూర పంట గురించి తెలుసుకున్నాం కదా అండ్ నెక్స్ట్ వీడియోలో మరో కొత్త మొక్కలతో మళ్ళీ కలుసుకుందాం అండ్ కొత్తగా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి